మంది ఉంటారు వాడితో? 100 మంది ఉన్నారు దొరా. సైరా సైరా. అక్కడ బావగారు, తమ్ముడు తమ్ముడు, అన్నయ్య చేసిన పెద్ద తప్పే. ఏదో ఆశపడ్డాడు. తప్పుకో అన్నయ్య, ఈ ఒక్కసారికి క్షమించు. క్షమించడానికి వాడు చేసింది అన్న చిన్న తప్ప. రేయ్, నువ్వు ద్రోహం చేసింది నీ తమ్ముడికి కాదు, ఉద్యమానికి. పెద్దమ్మా, నీలాంటి గొప్ప తల్లి కడుపులో పుట్టి కూడా క్షమించాలని తప్పు చేశాడు. ఏ శిక్ష విధిస్తావో నీ ఇష్టం. నాలుగు నెలలుగా అడవులు పట్టుకుని తిరుగుతున్నా వాడిని పట్టుకోలేకపోయా. వాడిని పట్టించిన వాడికి 5,000 నజరానా ప్రకటించండి. ఎక్కడుండాడో నాకు తెలుసు. ఎంత ఇద్దాం? ఇంకా ఎంత దూరం పోను? వచ్చేసినావు. అడిగిన రకం ఇస్తావుగా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తా. చూపించు. నేను నీకోసం వచ్చాను. వీడు బహుమానం ఆశపడి వచ్చాడు, ద్రోహి. అందుకే ఈ బహుమానం ఇచ్చాను. ఎవరు నువ్వు? రాజపాండి. ఎక్కడి నుంచి వచ్చావు? వీరధ్వానికి పేరు పెట్ట తమిళ భూమి నుండి వచ్చావు. ఏం పని మీద వచ్చావు? నువ్వు 6 మాసాల నుండి బ్రిటిష్ వాడి మీద యుద్ధం చేస్తున్నావు కదా, ముగ్గులకు సాయం చేయాలని వచ్చా. నన్ను కలుపుకో. రాముడికి లక్ష్మణుడు మదని కూడా ఉంటాను. అది విజయమో వీర మరణమో. నువ్వు అరవోడివి, మేము తెలుగులం. ఎలా కుదురుద్ది? అందరికి అమ్మ ఒకటేగా, ఎదిగో అన్నలాగా అన్ని కుదరతాయి. అర్థమైందా? నరసింహారెడ్డి గురించి నీకెలా తెలుసు? అన్న గురించి ఇంకా తమిళనాట్లో అందరికీ తెలుసు. అక్కడ మీరు ఏ ఊరికి వెళ్ళినా సరే అన్న పాటలు వినపడతాయి. మీ పేరేంటి? లక్ష్మి. ఉద్యమానికి గొప్ప సాయం చేస్తున్నారు, పరిచయం ఉన్నట్లే చెప్పారు.
ఆయన మీకు తెలుసా, ఉద్యమంలో ఉన్నాను. వీరుడి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? క్షమించాలి, మీ అనుమతి లేకుండా పాట కలిపాను. పాట కలిపితే సరిపోదు, యుద్ధానికి వీరుణ్ణి పంపించు. నేను నాయకుణ్ణి పంపించాను, ఆయన భార్యని. అంటే ఆయన మీతో పోరాటానికి నేను అడ్డనిపించింది, తన్ని స్వేచ్ఛగా వదిలేశాను. ఆయన్ని వదిలి ఉండటం మీకు బాధ అనిపించట్లేదా? జీవితానికి సరిపడా ప్రేమనిచ్చాడుగా. అవును ఇచ్చాడు. ఇటువో కొడుక. అవును ఒక్కసారి. ఏమైంది నాన్న? ఊరుకు ఇటువే ఎవరికేమి బాలో భగవంతుడికి బాగా తెలుసు. మీకు సంసార బాధ్యతనిచ్చాడు, నాకు ఉద్యమాన్ని చాటే బాధ్యతనిచ్చాడు. వస్తాను. ఏం జరిగింది? ఈ రేనాడు గడ్డకి స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నా. భరతగడ్డ మీద తెల్లవాడిని తరివి తరివి కొడతాం. వెళ్ళి లండన్ కి వినిపించేలా చెప్పు, ఈ రేనాడుకు నేనే రాజుని. నా గడ్డ మీద కాలు మోపాలంటే ముందు నాకు శిస్తు కట్టాలని చెప్పు. మీరు పోరాడుతుంది బానిసలతో కాదు, స్వతంత్ర భారతీయులతో. వాడి గురించి లండన్ కి తెలిసేలోపు మనం వాడిని ఆపాలి. ఏం చెయ్యబోతున్నాం? ఇదేంటమ్మా ఇలా హఠాత్గా వచ్చారు? మనసెందుకో కీడు శంకిస్తుంది నరసింహ, కుటుంబం అంతా నీ కోసం కలవరిస్తుంది. చూసెళ్దామని వచ్చామయ్యా. దేనికమ్మా భయం? నన్ను కంటికి రెప్పలా చూసుకునే సైన్యం అంతా నా చుట్టూ ఉంది. నేనంటే ప్రాణమిచ్చే వీరారెడ్డి లాంటి మిత్రులు ఉన్నారు. నాకేం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. వీడిని రాజుని చేయడానికి కాదు నేను కలిసింది. ఏనాటికైనా రేనాటికి రాజుని నేనే. ఒక రాజు చచ్చిపోయాడు అనుకున్నాను, ఇప్పుడు నిజమైన రాజులా కనిపిస్తున్నావు. నాతో చీకలుపు, ఇద్దరం రాజులవుతాం. ఇలా నరసింహారెడ్డిని కుటుంబంతో సహా చంపేస్తే కోక్రేన్ రాసిచ్చిన ఒప్పంద పత్రం, అతను చెప్పినట్టు అందరినీ చంపితే లేనాడు రెండు ముక్కలవుతుంది. ఉత్తరానికి నేను, దక్షిణానికి నువ్వు రాజువి. మనిద్దరి వల్ల అవుతుందా? ఇలాంటి వాళ్ళు సైన్యంలో ఇంకా చాలా మంది ఉన్నారు. నీ ఇలాంటి బలం కోసమే ఆగాను. ఇప్పుడు చేద్దాం. ఈ రాత్రికే అదంతా జరిగిపోవాలి. బషీరండి, ఈ రాత్రికే. అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక కోట ద్వారాన్ని నేను తెరుస్తాను. నా మనుషులు లోపలికొస్తారు. నరసింహారెడ్డి చివరి పడుసాల్లో పడుకుంటాడు. నివాస మందిరాల్లో అందరూ పడుకున్నాక లోపల ద్వారం నేను తెరుస్తా. ముందు వాడికి కాపు కోసే రాజవాడి తూర్పు గదిలో ఉంటాడు, వాడిని నేను నరుకుతా. Thank you.
రాజుకి నేనెప్పుడు ద్రోహం చెయ్యనురా.